ఏపీలో పంచాయతీ ఎన్నికలు 4 దశలు పూర్తయ్యాయి. నిన్న తుది ఫలితాలు కూడా వచ్చేసాయి. తుది దశవి దాదాపు 10,000 పైచిలకు పంచాయతీలకు ఎన్నికలు జరిగితే ఏకగ్రీవాలు ఇవన్నీ పోను. వైసీపీ అధికార పక్షం తాము మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థులకే 85% పైబడి గెలిచారని చెప్తోంది. తెలుగుదేశం 15% లోపే అని చెప్తోంది వైసీపీ. అయితే తెలుగుదేశం పార్టీ చెప్తోంది 39.52% పైగా మేము బలపరిచిన అభ్యర్థులు గెలిచారు. బీజేపీ, జనసేన ఇతరులు కూడా గెలిచారు. సో వైసీపీ పతనం మొదలైందని తెలుగుదేశం అంటుంది. ఎవరు లెక్కలు వాళ్ళు వేసుకుంటున్నారు. అసలు ఈ పంచాయతీల్లో రాజు ఎవరు, రెడ్డి ఎవరు? మన రాజుగారిని అడిగి తెలుసుకుందాం. యువజన కాంగ్రెస్ రైతు, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు రఘురామ కృష్ణరాజు గారు మన గెస్ట్ ఈరోజు. ఎంపీ గారు నమస్కారం. నమస్తే మూర్తి గారు. ఏం సార్, పంచాయతీల్లో రాజు ఎవరు, రెడ్డి ఎవరు, గెలిచింది ఎవరు, ఓడింది ఎవరు? మీ మీ పార్లమెంట్ పరిధి చెప్పండి. మొత్తం 100% మీకే అంటున్నారు అందరూ. మీ మంత్రులు, బొత్స గారు అయితే బాధ్యత మాకు బాగా పెరిగింది రాష్ట్రంలో, 90% పైన మేమే గెలిచే ఉంటున్నారు. అంటే బొత్స గారు బాధ్యత పెరిగిందన్న మాటతో నేను 100 రూపాయలు ఎక్కిపిస్తాను మూర్తి గారు. ఎందుకంటే 95% వస్తాయని చెప్పి ఊహించుకున్న మాకు మరి నా పార్లమెంట్ వరకు అయితే మరి ఆ స్థాయిలో కాదు కదా, ఆ స్థాయికి రమారమే దగ్గరలో కూడా రాలా. అంటే ఏకగ్రీవాలు కూడా తక్కువే అని మా దాంట్లో ఏకగ్రీవాలు మినహాయిస్తే అంటే డెఫినెట్గా నో డౌట్ 65% అయితే మా పార్టీకి వచ్చినాయి. బట్ ఒక 35% అయితే డెఫినెట్గా తెలుగుదేశం జనసేన కాంబినేషన్లో వచ్చినాయి. మరి ఇది ఓపెన్గా అంటే ఒక పంచాయతీ వైజ్ పంచాయతీ లెక్క పెట్టుకుంటే ఇది మా పార్లమెంట్ వరకు. అంటే మరి మిగిలిన చోట్ల బొత్సగారి క్యాలిక్యులేషన్ కరెక్ట్ అయి ఉండొచ్చు, బట్ మా పార్లమెంట్ వరకు కూడా ముందు నుంచి కూడా కొంచెం తెలుగుదేశం స్ట్రాంగే ఇక్కడ. ఎందుకంటే మాకు జనసేన తెలుగుదేశం కలిపితే వచ్చిన మెజారిటీ నాకు వచ్చిన ఓట్ల కన్నా సుమారు 2,20,000 ఓట్లు ఎక్కువ ఉన్నాయి మూర్తి గారు. సో ఆ రకంగా చూసుకున్నా మా పార్లమెంట్ వరకు గతంలో మాకున్న స్థాయి అలా మెయింటైన్ అయినప్పటికీ కూడా మరి 35% పైచిలకు పంచాయతీలు రావడంలో పెద్ద అతిశయోక్తి అయితే లేదు. మరి అంటే నా నియోజకవర్గం గురించి నేను చెప్పినంత కరెక్ట్గా లెక్కలు అంటే చాలా గ్రామాల పేర్లు నాకు కొంచెం కంటతా కూడా వచ్చినాయి కాబట్టి నేను చెప్పగలను. బట్ మిగిలిన చోట్ల మరి మా బొత్స గారు చెప్పిన లెక్కలు కరెక్ట్ అయి ఉండొచ్చు. సో వేరే చోట లాగానే మరి ఎక్కువ వచ్చిన దగ్గర కూడా బాధ్యత పెరిగిందని అన్నారు కాబట్టి మరి ఇక్కడ తక్కువ వచ్చిన దగ్గర మరింత బాధ్యతగా మరి బొత్స గారు పురపాలక శాఖ మంత్రి కూడా మరి ప్రస్తుతానికి మాకు ఒక 4 మున్సిపాలిటీల్లో నా పార్లమెంట్లో లేకపోయినా రేపు మే జూన్లో అవి కూడా వస్తాయి కాబట్టి డెఫినెట్గా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆ మున్సిపాలిటీలన్నీ కూడా మా పార్టీ నెగ్గాలని పురపాలక శాఖ మంత్రి గారు నెగ్గిస్తారని కోరుకుంటున్నాము మూర్తి గారు. అంటే మీరన్నట్టు జనసేన తెలుగుదేశం కలిస్తే మీకు వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువే అన్న నేపథ్యంలోనే పంచాయతీల్లో అంటే అధికారికంగా జనసేన బీజేపీ అలయన్స్ ఉన్నప్పటికీ పంచాయతీలో స్థానిక పరిస్థితుల రీత్యా రఘురామరాజు గారు పార్టీని ఎదుర్కోవడానికి దౌర్జన్యాలు చేస్తుంది కాబట్టి ఎంపీ గారు పార్టీని ఎదుర్కోవడం కోసం స్థానికంగా జనసేన తెలుగుదేశం సర్దుబాట్లు చేసుకుని చాలా చోట్ల గెలిచారు అని. తాడేపల్లిగూడెంలో అయితే చాలా మంచి రిజల్ట్ వచ్చింది జనసేన, కానీ ఇది కరెక్టేనా? మీరు కొంచెం జాగ్రత్త పడాలేమో, నెక్స్ట్ టైం మీకు టికెట్ ఇస్తే మరి. తాడేపల్లిగూడెంలో అంటే నాకు ఇంకా టికెట్ ఇస్తారని మీరు అనుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మూర్తి గారు. మిమ్మల్ని సస్పెండ్ చేయలేదుగా. నాకైతే అటువంటి అపనమ్మకాలు అయితే ఏమీ లేవు. సస్పెండ్ చేయలేదు. దానికి నేను డెఫినెట్గా మా అధ్యక్షుల వారికి రుణపడి ఉన్నాను. సో నన్ను సస్పెండ్ చేయలేదు. బట్ ఎందుకంటే మరి ఒక నా స్థానంలో ఒకరిని తీసుకొచ్చి పెట్టుకున్నారు కాబట్టి సో డెఫినెట్గా మీరు అన్న రిస్క్ అయితే నాకు పెద్దగా లేదని అనుకుంటున్నాను. నేను డెఫినెట్గా నాకైతే టికెట్ ఇవ్వరు, చూద్దాం. ఇంకా 3 సంవత్సరాలు టైం ఉంది కదా. మరి ఈలోపు రేపు పురపాలక సంఘాల్లో సత్యబాబు గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఇంప్రూవ్ చేసి మరి మీరు ఊహించినట్టే మరి
నన్ను ఇంకా సస్పెండ్ చేయలేదు కాబట్టి నా ఎంపీ స్థానం మరి నాకు ఇస్తారేమో. బట్ మీకున్నంత నమ్మకం ఎందుకనో మరి నాకు లేదు మూర్తి గారు, చూద్దాం మరి. సరే, ఇప్పుడు కింద స్థాయిలో గ్రామాలు కూడా మీరు అన్నారు కదా ఇందాక, నాకు తెలిసి తాడేపల్లి గూడూరులో 46-47 పంచాయతీలు అండి. అందులో ఒక సుమారు ఒక 11-12 ముందే ఏకగ్రీవాలు సరే బలవంతమా లేకపోతే బలవంతం లేకుండా ప్రజాస్వామ్యం అద్దంగానా అన్నది కాసేపు పక్కన పెడితే, సో కొన్ని ఏకగ్రీవాలు తీసేస్తే జనసేన తెలుగుదేశం కలిపి 50% అయితే అనుమానం లేకుండా వచ్చినాయి తాడేపల్లి గూడూరులో. సుమారు ఒక 12 కానీ ఇది మన జనసేన, అలాగే ఇంకొకటి రెండు స్థానాలు కాస్త ఎక్కువగా తెలుగుదేశం కూడా నెగటం జరిగింది. ఎందుకంటే లాస్ట్ గూడూరులో జనసేన వెరీ స్ట్రాంగ్ అక్కడ, ఎందుకంటే ఎవరైతే ఎక్కువగా అంటే జనసేననే అన్ని సామాజిక వర్గాలు లైక్ చేసినా కాస్త ఎక్కువగా ప్రేమించే సామాజిక వర్గం తాడేపల్లి గూడూరులో కొంచెం ఎక్కువగా ఉన్నందువల్ల డెఫినెట్గా జనసేనకి ఇట్స్ ఎ వెరీ స్ట్రాంగ్ సీట్. సో అలాగే అక్కడ మరి ఆ శ్రీనివాస్ గారు కూడా ఆయన చాలా దీక్షగా బాగా కష్టపడ్డారని కొంతమంది, అఫ్కోర్స్ నేను ఆయనతో పెద్దగా టచ్లో లేని ఈ మధ్యన, కానీ మరి ఆయన కూడా బాగా కష్టపడ్డారని చెప్పి అన్నారు. అలాగే మా కోట సత్యనారాయణ గారు కూడా కష్టపడి ఉండి ఉంటారు బట్ డెఫినెట్గా, బట్ మరి రిజల్ట్స్ అంటే మేము ఆశించిన స్థాయిలో మరి తాడేపల్లి గూడెంలో రాలేదు కానీ మరి మా పార్టీ అంటే మా పార్టీలో అంటే ప్రస్తుతం నన్ను కాస్త నా మీద సవితి కొడుకుని చూసినట్టు చూస్తున్నారు కదా మూర్తి గారు, మీకు తెలిసిందే కదా. అక్కడ ఢిల్లీలో కూడా అప్పుడెప్పుడో మరి మే నెలలో మరి నన్నంటే మీరు అన్నట్టు సస్పెండ్ చేయలేదు కానీ డిస్క్వాలిఫై చేయాలని మా వాళ్ళు కోరిన కోరిక, మరి ఇంకా ప్రస్తుతానికి అక్కడ కోరికగానే తీరని కోరికగానే అక్కడ మిగిలిపోయి ఉంది కాబట్టి స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళారు కదా, అదే కదా నన్ను పెద్దగా ఈ ప్రాసెస్లో అవును నన్ను ఈ ఎన్నికల ప్రాసెస్లో పెద్దగా ఇన్వాల్వ్ చేయలేదు. సో సరే నన్ను ఇన్వాల్వ్ చేసినప్పటికీ కూడా సరే గతంలో కూడా అక్కడ మరి జనసేన తెలుగుదేశం స్ట్రాంగ్ కాబట్టి బహుశా ఇదే రిజల్ట్ వచ్చిండేదేమో, అట్లీస్ట్ నాకైతే అప్రదృష్టి లేకుండా పోయింది. ఎందుకంటే నాకు అక్కడ గతంలో మా వాళ్ళు అంతా మా వాళ్ళనే మా బొమ్మ పెట్టుకుని లేకపోతే ఇంకెవరి బొమ్మ పెట్టుకుని నేను నెగ్గానని అన్నారు. సో ఏమో మరి నా బొమ్మ వాల్యూ కాస్త తెలుస్తుందేమో అని నా భావన. సో బొమ్మ కొంచెం తిరగబడుతుంది అంటారు అయితే. అట్లీస్ట్ నా బొమ్మకైతే వాల్యూ పెరుగుతుంది. సరే మీకోసం స్పెషల్ ఫ్లైట్ వేసుకెళ్లారు. ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా కేంద్రం మీద ఒత్తిడి చేస్తూ ఉంటున్నారు. మీ గౌరవ పార్లమెంట్ సభ్యులు, మీ సీనియర్ కొలీగ్ రాజ్యసభ సభ్యులు పాదయాత్ర కూడా చేస్తున్నారు. సో మీ పార్టీ కూడా ఉక్కు ఉద్యమంలో పార్టిసిపేట్ చేస్తుంది అయితే సిన్సియర్గా, అమ్మేయడానిక ఆపేయడానిక తర్వాత చెప్తారు కానీ మరీ సిన్సియారిటీలన్నీ అయ్యాని మీరు ఎంత ఓహో అంటే ప్రయత్నంలో సిన్సియారిటీ ఉందా లేదా అని అనేది. ఎందుకంటే మరి 25 కిలోమీటర్లో తలపాగా చుట్టుకుని మరి అంత కష్టపడి పాపం అంతగా నా మా ఎవరో మా అవంతి శ్రీనివాస్ కూడా కష్టపడి మరి ఎక్కడో చిత్తూరు నుంచి అంటే ఏపీఐఐసి చైర్పర్సన్ అనుకోండి, మరి రోజా గారు కూడా వచ్చి ఆవిడ కూడా చాలా కష్టపడి మరి అంత నడిచిన తర్వాత కూడా మీకు ఇలాంటి అనుమానాలు మరి ఎందుకు వచ్చినాయో నాకైతే మరి ఆ నడకలో సిన్సియారిటీ అయితే కనపడిందండి. ఎందుకంటే కష్టపడి నడిచారు, మరి 2 కిలోమీటర్లు నడవటం అంటే అదేమి మామూలు విషయం కాదు. సో నడకలో అయితే సిన్సియారిటీ కనపడింది. కానీ మరి కొందరు సోషల్ మీడియాలో నేను కొన్ని చూసింది మరి ఎంతవరకు నిజమో మీరు చెప్పాలి మూర్తి గారు. ఇది ప్రధాన గారిని కలవాలని చెప్పి కలుపుతానని చెప్పి మా జాతీయ కార్యదర్శి గారు, ప్రధాన గారు కుదరదు మాకు ప్రధాని గారిని కలవాలని చెప్పి అక్కడ అఖిలపక్షం వాళ్ళందరూ కోరటం, ఎవరిని కలిసినా కూడా పెద్దగా ఒరిగిదే ఉండదని చెప్పి మరి కొంచెం టంగ్ స్లిప్ అయ్యారో మరి మనసులో మాట
మరి చెప్పారో కానీ మరి మా సాయిరెడ్డి గారు ఆ మాట అన్నారు అని చెప్పి మరి కొందరు అన్నారు. అంటే సోషల్ మీడియాలో కూడా అన్నీ ఒకసారి నిజాలు రావు కదా సార్, ఒకసారి అబద్ధాలు కూడా ప్రచారం చేస్తూ ఉంటారు. మరి మీరేమన్నా చూసారా మూర్తి గారు అది అది నిజంగా అన్నారా లేకపోతే అది అబద్ధ అబద్ధ ప్రచారం అంటారా? అంటే సోషల్ మీడియాలో వచ్చింది, ప్లస్ అది కూడా ధర్మేంద్ర ప్రధాన్ గారు ముఖ్యమంత్రి గారిని ఇన్ఫార్మ్ చేశానని, పోస్కోవాళ్ళు ముఖ్యమంత్రి గారిని కలిశానని, ధర్మేంద్ర ప్రధాన్ గారు టైం కేటాయించినందుకు ధన్యవాదాలు అంటూ సాయిరెడ్డి గారు కూడా ట్వీట్ చేసింది కూడా స్క్రీన్ షాట్లు బయటకు వస్తున్నాయి. అంటే ధర్మేంద్ర ప్రధాన్ ఆ టైంలో ఎంఓయూ కుదిరిన టైంలో పోస్కోకి ధర్మేంద్ర ప్రధాన్ గారికి థ్యాంక్స్ చెప్పడం అంటే దేనికోసం అని అనుమానాలు సోషల్ మీడియా. అంతే కదా ఇప్పుడు లేదు డిసెంబర్ 17 మా సాయిరెడ్డి గారు ట్వీట్ పెట్టారు అది, ఎందుకంటే మాకు ఫ్లోర్ లీడర్ మా పార్లమెంటరీ పార్టీ నాయకుడు కాబట్టి ఆయన ట్వీట్లన్నీ కూడా నాకు వస్తూ ఉంటాయి, నేను కూడా చూశాను. అది డిసెంబర్ 17వ తారీఖు ట్వీట్లో స్పష్టంగా ధర్మేంద్ర ప్రధాన్ గారికి ఎందుకు థ్యాంక్స్ చెప్పారో తెలియదు కానీ ఆయనకి థ్యాంక్స్ చెప్పారు. మరి యాదృచ్ఛికం అనుకోవాలో మరి ఏంటో మరి నేను చెప్పలేను కానీ అదే రోజు ఆ దీపం అని ఏదైతే ఉందో ఆ దీపం రికమెండేషన్ ఫర్ ద ప్రైవేటైజేషన్ కూడా అదే రోజు జరగటం, మరి అదే రోజు ఈయన మరి ఆయన్ని యాదృచ్ఛికంగా కలిసి థ్యాంక్స్ చెప్పి ట్వీట్ పెట్టడం, మరి ఇదేంటంటే కొంచెం అంటే ఆ క్షణంలో ఏదో కలిశారు మంత్రి గారిని కలిశారని చెప్పి మేమందరం కూడా ఎంతో సంతోషించినప్పటికీ మరి ఇప్పుడు కొన్ని ధర్మ సందేహాలు విజ్ఞులైన ప్రజల మధ్యలో మెదులుతున్న మాట వాస్తవం. మరి అది అది యాదృచ్ఛికం అని చెప్పి నేను అనుకోవాలి కాబట్టి నేను అనుకుంటున్నాను, మరి ప్రజలందరూ కూడా అలాగే అనుకోవాలని కోరుకుంటున్నాను. అయితే ముఖ్యమంత్రి గారు మాత్రం నన్ను పోసుకోవాలి వచ్చిన మాట నిజమే, కలిశారు ఆయన ఓపెన్గా చెప్పారు నన్ను కలిశారు. అయితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం కాదు, భావనపాడు కృష్ణపట్నం పోర్టుల కోసం నేను అటు రమ్మని నెమ్మదిగా ఉన్నట్టు కదుపుదాం అనుకుంటున్నాను అని అన్నారు ముఖ్యమంత్రి గారు. మరి నిజమే చెప్పారు అనుకోవచ్చుగా? అంటే ముఖ్యమంత్రి గారు ఎంతైనా ఆ కడప ఫీలింగ్ ఉంటుంది కాబట్టి ఆ కడప స్టీల్ ప్లాంట్ పెట్టమని అడిగారటండి. అంటే ముఖ్యమంత్రి గారు చెప్పింది మొన్న నిన్న చూసా వైజాగ్లో, చెప్తే ఆ కడప మా వల్ల కాదని చెప్పి హ్యాండ్సప్ అంటే అయితే పోనీ కృష్ణపట్నం దగ్గర కానీ భావనపాడు దగ్గర కానీ పెట్టుకోండి మేము సపోర్ట్ చేస్తామని చెప్పి చెప్పాము. బట్ అసలు విశాఖపట్నం గురించి డిస్కషన్ రాలేదని చెప్పి ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం వేదికగా మరి కొద్దిమంది మా ఎమ్మెల్యేలు మరి ఒకళ్ళిద్దరు ఎంపీలు ఇంకా కొద్దిమంది వేరే బయట వాళ్ళు కూడా స్వల్ప సంఖ్యలో అల్పంగా ఉన్నారు, మరి ఆ మీటింగ్లో చెప్పారు. మరి అది డెఫినెట్గా ముఖ్యమంత్రి గారికి ఆయన స్థాయిలో అంత చిన్న సమావేశంలో అసలు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏమాత్రం లేదు. మామూలుగా కూడా ముఖ్యమంత్రి గారు మౌనం వహిస్తే మౌనం వహిస్తారు తప్ప ఎప్పుడు అబద్ధం అయితే డెఫినెట్గా మరి నాకు తెలిసి చెప్పలేదని అనుకుంటున్నా. అంటే ఒకటి రెండు సందర్భాల్లో సరే అమరావతిలోనే క్యాపిటల్ ఉంటుందని చెప్పి అది పూర్తిగా యూటర్న్ కొట్టిన దాఖలాలు ఒకటి రెండు మినహాయిస్తే మూర్తి గారు, మరి జనరల్గా ఆయన అబద్ధం చెప్పరు. బట్ దురదృష్టం ఏంటంటే ఆయన చెప్పిన నిజాన్ని ఒక్కళ్ళు కూడా నమ్మట్లా, అది అది దురదృష్టం. ఎందుకంటే మరి ఎందుకంటే అవసరం ఏముంటుందండి ఇప్పుడు అంత చెప్పిన ఆయన అవును వాళ్ళు వచ్చి కలిశారు నేను అక్కడికి వెళ్ళమన్నాను ఇక్కడికి వెళ్ళమన్నాను అది చూడమన్నాను అని చెప్పి చెప్పిన వాళ్ళు మరి ఇది 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 చెప్పుంటే కనుక ఇన్డెఫినెట్గా చెప్పుండేవారు. కాకపోతే ప్రజలు అనుమానించడానికి ఎందుకు అనుమానిస్తున్నారా మరి మా ముఖ్యమంత్రి గారు ఎంత పచ్చి నిజం చెప్పినా కూడా అంటే మరి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే అంటే నేను ఈ పార్టీ సభ్యుడిని క్రమశిక్షణ కలిగిన కార్యకర్తను కాబట్టి మూర్తి గారు నేను ఎంతసేపు మా సీఎం గారి యాంగిల్లోనే ఆలోచించా ఈయనకి అవసరం ఏముందని. బట్ ప్రజల యాంగిల్లో ఆలోచిస్తే మరి పోస్కో అనే ఒక పెద్ద కంపెనీకి సీఈఓ వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు మరి అప్పటికే ఎంఓయూ అంటే నాన్ బైండింగ్ అగ్రిమెంట్ సైన్ చేసి విశాఖపట్నంలో మరి గతంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రొక్యూర్ చేసి త్రోవే ప్రైస్కి ఇచ్చిన ల్యాండ్లో మరి ఒక 3,000 ఎకరాలు మాకు ఇస్తే మేము ఆ ల్యాండ్కి వాల్యూ కట్టి మీకు ఈక్విటీ ఇస్తాం, మేము ఒక 10 మిలియన్ టన్ ప్లాంట్ పెట్టుకుంటాము దానికి ఒక ఓకే ఒక అగ్రిమెంట్ ఎంఓయూ లాంటిది
ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ నాట్ బైండింగ్ అగ్రిమెంట్. ఒక అగ్రిమెంట్ సైన్ చేసుకున్నప్పుడు ముఖ్యమంత్రి గారిని కలిసి కడప కవర్లు భావనపార కవర్లు చెప్పుకుని విశాఖపట్నానికి ఇలా ఎంఓయూ సైన్ చేసాము ఈ రకంగా అనుకుంటున్నామని చెప్పి చెప్పకుండా ఉంటారా అనేది నిజంగా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. మరి గదిని సినిమాలో సూర్యలాగా పాస్కో వాళ్ళందరికీ మతిమరుపు వచ్చి ఆ క్షణంలో మరి చెప్పడం మర్చిపోయారేమో, మరి నేను చెప్పలేను కానీ మూర్తి గారు, బట్ డెఫినెట్గా కనీసం భావనపాడు అన్నప్పుడన్నా వాళ్ళకి విశాఖపట్నం గుర్తురావాలి. ఆ భావనపాడు విశాఖపట్నానికి ఆ పక్కనే ఉంది కాబట్టి అంత, ఎందుకంటే మాకు విశాఖపట్నంలో కూడా ఒక ఎంఓయూ చేసుకున్నాం సీఎం గారు, మీ సహకారాలు కావాలి అని చెప్పి అడగాలి. మరి నిజంగా అంత గుర్తులేని సోమవేర వేదవులు అయితే మరి ఆ పోస్కో వాళ్ళు ఆ సీఈఓ గారిని వాళ్ళని తీసేయటం బెటరు, ఎందుకంటే ఆడ ఇంకా ప్లాంట్ ఏం పెడతాడు ఆ మాత్రం గుర్తులేనాడు, వైజాగ్లో స్టీల్ ప్లాంట్ పెట్టి ఇంకా ఆడేం చేస్తాడు ఆ మాత్రం అంత మతిమరపు ఉన్న అజ్ఞానం అయితే. బట్ ఇదంతా కన్ఫ్యూజింగ్ ఉంది మూర్తి గారు, డెఫినెట్గా నాకు కూడా కాదు. పోస్కోవాడు మరి అంత సీఈఓ మర్చిపోకూడదు, మరి మా ముఖ్యమంత్రి గారు అయితే అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అబద్ధం అంటారా నిజమంటారా? అవుతారు కాదు సార్, స్టీల్ ప్లాంట్ అమ్మకం అబద్ధం అంటారా నిజమంటారా? ఏది నిజం ఏది అబద్ధం? అంటే స్టీల్ ప్లాంట్ అమ్మకం అనేది ఆ అగ్రిమెంట్ లో లేదు మూర్తి గారు. అగ్రిమెంట్ లో లేదు, తర్వాత కేబినెట్ కమిటీ చెప్పింది. మరి దేశ కాలమాన పరిస్థితులను బట్టి తర్వాత ఓకే కేబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ ఎఫైర్స్, కేబినెట్ సబ్ కమిటీ ఆన్ ఎకనామిక్ ఎఫైర్స్ అయితే ఈ ఏదో చాలా ప్రాజెక్టులు అమ్మేద్దాం అంటంలో దీన్ని కూడా కలపడం జరిగింది. బట్ మూర్తి గారు డెఫినెట్గా తాళం కప్ప చేసినోడు తాళం చేవి చేయకుండా ఉండడు, దేర్ ఇస్ నో ప్రాబ్లం వితౌట్ ఏ సొల్యూషన్. డెఫినెట్గా దీనికి మా ముఖ్యమంత్రి గారు, నేను మీ ఎవరికి తీసుకున్నా సరే నేను సహాయం చేయను, ప్లీజ్ నోబడీ షుడ్ కమ్ హియర్ అని చెప్పి ఒక మాట అంటే ఎవరు దగ్గరికి రాడు సార్, పాయింట్ నెంబర్ వన్. నెక్స్ట్ మా విజయసాయి రెడ్డి గారు ఆ మున్సిపల్ ఎలక్షన్ క్యాంపెయిన్ మానేసి, అక్కడ మున్సిపల్ ఎలక్షన్ క్యాంపెయిన్ మానేసి అంటే విశాఖ మున్సిపల్ ఎలక్షన్ క్యాంపెయిన్ ఢిల్లీ వచ్చి, సరే నన్ను పిలిచినా పిలవకపోయినా ఢిల్లీ వచ్చి ఆ మిగిలిన 20 మంది లోక్సభ సభ్యులు ఆయనతో కలుపుకుని 6 మంది రాజ్యసభ సభ్యులు, అందులోనూ మరి అంబానీ గారి కుడిభుజం అయిన పరిమళ నత్తమణి గారు కూడా ఉన్నారు. సో ఇండస్ట్రీస్ గురించే రాష్ట్రాన్ని ఇండస్ట్రియల్గా ఎలా అభివృద్ధిలో పరుగు పెట్టించాలని చెప్పి ఏరి కోరి పరిమళ నత్తమణి గారిని మరి మా ముఖ్యమంత్రి గారు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మరి అంత ఏరి కోరి తెచ్చుకున్న పరిమళ నత్తమణి గారిని కూడా ఇన్వాల్వ్ చేసి, ఎందుకంటే పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి కదా ఆయన తీసుకొచ్చింది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అంతేనా మూర్తి గారు? అంతే, మీరు కూడా అబద్ధం చెప్పారు. అభివృద్ధి చెందడానికే చేయడానికే ఆయన తీసుకొచ్చింది. సో కాబట్టి నేను అసలు మరీ అత్యవసరం అయితే చెప్తాను మూర్తి గారు, అంత హరిశ్చంద్రుని అయితే కాదు కానీ మరీ అవసరమైతే తప్ప చెప్పను. సో మరి పరిమళ నత్వాణి గారు కూడా ఉన్నారు కాబట్టి డెఫినెట్గా ఆల్టర్నేటివ్స్ అంటే ఎన్ఎండిసిలో మెర్జ్ చేయటం కానీ లేదు, గట్టిగా కృషి చేసి నిజం చెప్పాలంటే మరి గతంలో మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో కానీ వాజ్పేయి గారు ఉన్నప్పుడు కానీ దానికి ముందు దేవగౌడ గారు గుజరాల్ గారు ఉన్నప్పుడు కూడా నో డౌట్ ఎవరు ఎన్ని కామెంట్లు చేసినా హీ ప్లేడ్ ఏ వెరీ కీ రోల్. మరి అప్పటి నుంచి కూడా మరి స్టీల్ ప్లాంట్ రన్నింగ్లో ఉంది. అప్పుడు కొంచెం ఆయన శ్రద్ధ తీసుకుని ఉన్నా, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు శ్రద్ధ తీసుకుని ఉన్నా ఆ గనులు అనేది తెచ్చుకుని ఉంటే ఇప్పుడు మనకి ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. సరే మధ్యలో మరి ఆ స్టీల్ ప్లాంట్ నవరత్న కంపెనీ అయిపోయింది, లాభాల బాటలో కూడా వెళ్ళింది కాబట్టి పెద్దగా పట్టించుకుని ఉండకపోవచ్చు, మన రాష్ట్రాల్లోనే సమస్యలు ఉన్నాయి కాబట్టి దీని మీద ఫోకస్ చేశారేమో. బట్ వితౌట్ గెటింగ్ ఇన్ టు దోస్ నిటిగ్రిటీస్ కనీసం ఇప్పుడైనా సరే మరి రాష్ట్ర ప్రభుత్వం ఇంతమంది ఎంపీలు మాకు ఉన్నారు కాబట్టి సరే స్పెషల్ కేటగిరీ స్టేటస్ మేము మరి ఎందుకంటే విభజన చట్టంలో లేదు, అది విభజన చట్టంలో లేదు కాబట్టి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అయినా మా ముఖ్యమంత్రి గారు మొన్న కూడా నీతి ఆయోగ్ సమీక్షలో కూడా దీని గురించి పోరాటం జరిగింది, అది ఆ సాక్షి ఛానల్లో పేపర్లో ప్రస్ఫుటంగా వచ్చింది. సో అంత అవిశ్రాంత పోరాటం చేస్తున్నప్పుడు సరే మరి కొంచెం అంటే దాన్ని ప్రస్తావన ఒక అయిన ఆలస్యం ఎలాగైంది, ఇంకో 2 నెలల ఆలస్యం అయితే అవుతుంది,
ఈసారి మా ముఖ్యమంత్రి గారు ప్రధాని గారిని కలిసినప్పుడు అఖిలపక్షాన్ని తీసుకెళ్ళి కుదిరితే మరి మా ఎంపీల్లో కొద్దిమందిని అఫ్కోర్స్ ఆయనకి ఎలాగో సెలెక్టెడ్ పీపుల్ ఉన్నారు మరి ఆయన సంబంధించిన వాళ్ళు క్లోజ్గా ఉండేవాళ్ళు ఆయన మతానికి సంబంధించిన వాళ్ళు అంటే నా స్థానాన్ని ఆక్రమించిన వాళ్ళు అలాగే కొద్దిమంది మరి ఫ్లోర్ నాయకులు మరి ఎవరిని తీసుకెళ్తారో అది ఆయన డిస్క్రిప్షన్ అనుకోండి వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఈ ఆల్టర్నేటివ్స్ ప్రధాని గారికి చెప్పి ఆ రోజు మళ్ళీ అరిగిపోయిన రికార్డు లాగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి మాట్లాడకుండా దీని మీద ఫోకస్ చేసి దీని గురించే మేము వచ్చామని చెప్పి ఒక కోల్ మైన్ని మన ఐరన్ ఓర్ మైన్ని అలకేట్ చేయించుకోగలిగిన అంటే మరి అక్కడ అంబత్తూరు తింబత్తూరులో కాకుండా పక్కనున్న ఒరిస్సాలో అలాట్ చేయించుకుని చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది డెఫినెట్గా అలాగే ఇప్పుడు ఇందాక కాకతాళీయంగా విశాఖ ఎలక్షన్ కూడా వచ్చింది చిన్న బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత దాని గురించి మాట్లాడదాం ముఖ్యంగా స్మాల్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ సో ఎంపీ గారు పంచాయతీలు ఎవరి పర్సంటేజ్లు వాళ్ళు వేసుకున్నారనుకో ఓకే కార్పొరేషన్ ఎన్నికలు వస్తున్నాయి మున్సిపాలిటీ ఎన్నికలు వస్తున్నాయి ఈ వైజాగ్లో మీరు చెప్తున్నట్టు పాదయాత్ర దీనివల్ల వైజాగ్ కార్పొరేషన్ మీరు కొట్టేస్తారా వైజాగ్ కార్పొరేషన్కి చిన్న లిటిగేషన్ ఉంది మూర్తి గారు అదేంటంటే వైజాగ్లో నేను నా గ్రాడ్యుయేషను పోస్ట్ గ్రాడ్యుయేషను అక్కడే చేశాను అక్కడ పెద్దగా ఏమి మారల పీపుల్స్ మెంటాలిటీ అంటే బయట నుంచి చాలామంది వచ్చినప్పటికీ కూడా బేసిక్ వైజాగ్ జనం మెంటాలిటీ వాళ్ళు శాంతి ప్రియులు పెద్దగా గొడవలు పెట్టుకోరు ఇది ఏదో సంపాదించేసేయాలి మా కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా వాళ్ళగా నెక్స్ట్ జనరేషన్కి సంపాదించేసి కూడబెట్టి ఆ టైప్ కాదు ఆ షాపులు కూడా పొద్దున్న 10 తెరిస్తే 1 కట్టేసేవారు ఇదివరకు మళ్ళీ చక్కగా 4 తెరిస్తే 8 కట్టేసేవారు ఒక ప్రశాంత జీవనానికి అలవాటు పడిపోయారు ఇదంతా కూడా ఎంప్లాయీస్ ఒక సాఫీగా సాగే జీవనానికి అలవాటు పడిన ప్రాంతం అట్లీస్ట్ ప్రిడామినెంట్ ప్రజలు మధ్య మధ్యలో ఇప్పుడు వచ్చిన వ్యాపారాలన్నీ పక్కన పెడితే ఇట్స్ ఎ వెరీ ప్లెజెంట్ సిటీ అక్కడ ఈ రాజధాని అని అన్న తర్వాత మరి అఫ్కోర్స్ పార్టీలకు అతీతంగానే ఏదో రాజధాని వస్తుందంటే ఎవరికాళ్ళు మీద పడిపోవటం సహజం కాబట్టి వ్యాపారస్తులు ముసుగులో ఇంకా రకరకాల జనం సో దాంతో ఏంటంటే ఎక్కడికక్కడ బోర్డులు పెట్టేయటం ఎప్పుడో విశాఖపట్నం నుంచి వేరే పనుల మీద బయటకు వెళ్ళిన వాళ్ళు కూడా వాళ్ళ తాతలు తండ్రులు ఇచ్చిన ఆస్తుల పరిరక్షణ కోసం మళ్ళీ చాలామంది ఇప్పుడు విశాఖపట్నం వెళ్ళిపోవటం వెళ్ళిపోయి కాంపౌండ్ వాల్స్ కట్టేసుకుంటాం ఇది ఒక ప్రశాంతమైన విశాఖలో మరి ఏదో సముద్రంలో సునామీ వచ్చినట్టు ఎప్పుడైతే రాజధాని అన్నారో ఆ తర్వాత జరిగిన పరిణామాలకి చాలామంది ప్రజలు అంటే మెజారిటీ ప్రజలు కొంచెం షేక్ అయిన మాట వాస్తవం సో ఇప్పుడు అక్కడ గతంలో 81 వార్డులు ఉండి కార్పొరేటర్స్ ఉండేవారు మూర్తి గారు ఇప్పుడు 98 పెరిగినాయి ఎందుకంటే విశాఖ కూడా కాస్త వ్యాపించింది కాబట్టి 98 సీట్లలో డెఫినెట్గా అసలు మేమేం చేయక్కర్లా అసలు సత్యబాబు గారు ఫోకస్ చేయక్కర్లేదు ముఖ్యమంత్రి గారు వెళ్ళక్కర్లేదు ఇప్పుడు మరి మురికి వాళ్ళన్నీ కూడా మరి మా రాజ్యసభ సభ్యులు మా సత్యనారాయణ మా లోక్సభ సభ్యులు వీళ్ళు కూడా బాగా తిరుగుతున్నారట అయ్యే అవసరం లేదు అసలు మేము రాజధాని మేము ఇక్కడికి తీసుకురావట్లేదంటే ఆ 98 ఒక 23 సీట్లు తగ్గి 75 స్థానాలు అయితే మేము ఈజీగా కైవసం చేసుకుంటాం ఏంది రాజధాని పెట్టము అని చెప్తే గెలిచేస్తారు లేదు రాజధాని వచ్చే పెట్టము అంటే కనీసం 75 స్థానాలు మేము ఎవరు వెళ్ళినా వెళ్ళకపోయినా కొట్టేస్తాం అంటే వాళ్ళు అసలు రిలాక్స్ అయిపోయి ఇంకా విపరీతంగా వేసేస్తారు ఓట్లు సునామీ తగ్గినట్టు ఫీల్ అవుతారు బట్ డెఫినెట్గా ఇదే రాజధాని కాబట్టి మాకు ఓటేయండి అని అడిగారు అనుకోండి అంటే ఇదే రాజధాని కాబట్టి మేము ఇక్కడికి రాజధాని చేస్తున్నాం కాబట్టి మాకు ఓటేయమని అడిగారు అనుకోండి మూర్తి గారు ఫర్ సపోజ్ రాఘోపాల్ గారు అంటారు కదా ఫర్ సపోజ్ అలా అన్నారనుకోండి అలా అంటే మటుకు 23 స్థానాలే మాకు వస్తాయి మరి మా ప్రతిపక్షాలకి ఆ మున్సిపాలిటీలో అధికార పక్షం అయ్యే అవకాశం ఉంటుంది మూర్తి గారు మీరు మీ ఇది నా ప్రగాఢ విశ్వాసం మీ పార్టీ కోసం కాబట్టి మీరు ఇది నేను అమరావతి పక్షపాతం నాకు ఉన్నప్పటికీ కూడా అమరావతి పక్షపాతిగా చెప్పట్లేదు విశాఖపట్టణ ప్రజల మనస్తత్వం తెలిసిన వాడిగా చెప్తున్నా
ఎందుకంటే రేపు విశాఖ ప్రజలు తిరస్కరిస్తారు డెఫినెట్ గా, అదే రాజధాని అని మా వాళ్ళు క్యాంపెయిన్ చేస్తాయి. లేకపోతే న్యూట్రల్ కన్నా ఊరుకోవాలి, రాజధాని వస్తే రావచ్చు లేకపోతే లేదంటే ఓకే. రాజధాని వస్తుందని చెప్పి మేము రాజధాని తెచ్చేసామని చెప్పి మా జాతీయ కార్యదర్శి గారు, మా లోకల్ ఎంపీ గారు, ఇంకా పార్టీ ఫిరాయించి మా పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేలు ఇలా రకరకాలు ఈ బ్యాచ్ అందరూ కూడా మరి ఇప్పుడు విశాఖ ఉక్కుని వ్యతిరేకిస్తున్న వాళ్ళు కూడా మరి కొంతమంది విశాఖ రాజధాని స్వాగతిస్తున్నారు. మరి అది స్వార్థం అంటాను నేను. ఎందుకంటే అంటే ఉన్న రాజధాని ఎత్తేసి నీ ఊరు రాజధాని తీసుకొస్తే నువ్వు సంతోషిస్తావా, ఏ విశాఖ ఉక్కు ఎత్తేస్తే నువ్వు ఉద్యమం చేస్తావా, ఇది ఎక్కడ న్యాయం అండి మూర్తి గారు? అది అన్యాయమే. అన్యాయం ప్రతిఘటించిన వాడు ఈ అన్యాయాన్ని ప్రతిఘటించాలి తప్ప అది న్యాయమని ఇది అన్యాయం అంటాం అన్యాయం. సరే ఇది ఏదో సైడ్ ట్రాక్ అనుకోండి, బట్ బేసిక్గా విశాఖపట్నం ప్రజల మనస్తత్వం తెలిసిన వ్యక్తిగా మా పార్టీకి విశాఖపట్నం స్థానాన్ని అవలేలగా చేజిక్కించుకోవాలి, కానీ ఖర్చు లేకుండా చేజిక్కించుకోవాలి అంటే రాజధానిని మేము ఇక్కడికి తీసుకురావట్లేదు అని చెప్పి ఒక చిన్న హింట్ ఇస్తే చాలు. ఓకే ఓకే, వి విల్ హావ్ స్టూపెండస్ విక్టరీ అండ్ ఈ విజయవాడ గుంటూరు కార్పొరేషన్ కూడా నెగ్గేస్తాం. వన్ షాట్ త్రీ బర్డ్స్, మీరు ఇప్పుడు దాకా వన్ షాట్ టూ బర్డ్స్ అని ఉంటారు, వన్ షాట్ త్రీ బర్డ్స్ విజయవాడ కూడా వేస్తాం. అంటే అమరావతి ఇక్కడే ఉంటుంది కాబట్టి, వైజాగ్ తీసుకెళ్ళట్లేదు అని చెప్తే అమరావతిలో ఉంటుంది కాబట్టి గుంటూరు విజయవాడ కూడా కొట్టేస్తారు, కొడేస్తాం. ఆ తర్వాత మార్చినా మార్చిపోయినా ఓకే, ముందు ఎలక్షన్ కట్టెక్కేస్తా. అయినా మర్చిపోయి మీరు అబద్ధాలు ఆడుతున్నారు కాబట్టి పార్టీ మీరు ఉన్నది ఉన్నట్టు చెప్తారు. ఎలక్షన్ కోసం అబద్ధం ఆడరు? లేదు లేదు, నేను అప్పుడప్పుడు ఆడతాను అంటున్నా, మా ముఖ్యమంత్రి గారు ఆడరని చెప్తున్నా. ఓకే, మా ముఖ్యమంత్రి గారు ఆడరన్నాను నేను, ఆపద్ధర్మంగా అప్పుడప్పుడు ఆడతానని చెప్పి నేను కన్ఫెస్ చేస్తాను. ఓకే రైట్, ఇప్పుడు ఏంటి ఎలక్షన్లు వాయిదా కావాలని హైకోర్టులో కేసు వేసారు? హైకోర్టులో ఎవరో కేసు వేసారా ఎలక్షన్ వాయిదా కావాలని? మీరు వేసారా, మీ పార్టీ వేసిందా? బయట రూమర్స్ మున్సిపల్ ఎన్నికలు వాయిదా కావాలని అంటే మీరు మా ట్రాక్ రికార్డ్ చూసి అలా మాట్లాడతాం అన్యాయం మూర్తి గారు. సరే మాకేదో 100 కేసులో 120 కేసులో పోతే పోయిండొచ్చు గతంలో, అంత మాత్రం చేత ప్రతిసారి పనికి మాలిన కేసులు వేసి తిట్టించుకుని కొట్టించుకుని అంత ఇప్పుడు ప్రబుద్ధులం కాదు. పంచాయతీ ఎన్నికల్లో కూడా మేమేలా, ఎవరో ఒక విద్యాధికురాలైన ఒక కాలేజీలో చదువుకునే ఒక యువతి కేసేసింది, ఆ సీనియర్ లాయర్ను కూడా పెట్టింది. మరి వెనకాల ఎవరున్నారన్నది నాకైతే తెలియదు, బట్ మా పార్టీకి అయితే ఉండవలసిన అవసరం లేదు. ఎందుకంటే 90% స్థానాలు అవలేలుగా కైవసం చేసుకున్న పార్టీ మాది, అంటే మా లెక్క ప్రకారం నేను చెప్పేది. సో మాకు మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్లు అంటే భయపడవలసిన అవసరం ఏమాత్రం లేదు మూర్తి గారు. మేము ఎలా నెగ్గాలో మాకు తెలుసు, మమ్మల్ని విజయపదంలో నడిపించే నాయకులు చాలా జిల్లాల్లో మాకు ఉన్నారు. సో కాబట్టి ఈ మున్సిపల్ ఎన్నికలకు భయపడవలసిన అవసరం మాకు లేదు. కానీ మరి ఎందుకు వాళ్ళు ఆ వేసిన వాళ్ళు మరి ఎందుకు ఆ ప్రయత్నం చేస్తున్నారు? మరి వాళ్ళు ఊరు పేరు లేని వాళ్ళు అయితే మరి సీనియర్ న్యాయవాదుల్ని పెట్టి ఆర్గ్యూ చేయించారంట. సీనియర్ న్యాయవాదులు అంటే మీరు చూశారు కదా, కరోనా పేషెంట్ని అపోలోలో పెడితే అయ్యే ఖర్చు కన్నా కూడా ఎక్కువ ఖర్చు అవుతుంది ఓ సీనియర్ లాయర్ని మనం పెట్టుకుంటే, తోలు ఊడిపోద్ది. సో మరి మున్సిపల్ ఎలక్షన్లో పోటీ చేయడం కోసం మరి తపన పడే ఒక యువకుడో మరి ఆవిడ మళ్ళీ యువతో మనకు తెలియదు, మరి వాళ్ళు సీనియర్ లాయర్ని పెట్టి ఆలోచన ఎలా చేస్తున్నారంటే ఎన్నికలంటే భయపడే పార్టీ ఎవరో, మేమైతే కాదు. ఈ ప్రయత్నం చేసి ఉండొచ్చు, కానీ పంచాయతీ ఎన్నికల్లో కూడా ఇదే లాజిక్ చెప్తే మరి అదే లాజిక్తో అప్పటి 2019లో ఉన్న లిస్టు ప్రకారం ఎన్నికలకు వెళ్ళొచ్చు, తప్పేమీ లేదని చెప్పి హైకోర్టు తీర్పిచ్చిన తర్వాత అకార్డింగ్ టు మీ మళ్ళీ దీన్ని విచారణకి తీసుకుంటారే ఫార్స్, ఏదో లాయర్ల ఫీజులకి ఉపయోగపడుతుంది తప్ప. హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత అదే హైకోర్టు అదే జడ్జిమెంట్ని అప్పీల్లో కొట్టేయచ్చు తప్ప, అదే హైకోర్టు ఇఫ్ దే అండూ దేర్ డెసిషన్ ఆన్ పంచాయతీ ఎలక్షన్స్, లేదు మళ్ళీ కొత్త ఓటర్ లిస్టు తీసుకొచ్చి పెట్టాలి అని ఎలా అంటారండి మూర్తి గారు? అలా అనే అవకాశం ఉందా? అలా అంటే మరి మేము మాకు వచ్చిన ఏకగ్రీవాలతో సహా మా సత్యబాబు గారి లెక్కల ప్రకారం, మా సజ్జల గారి లెక్కల ప్రకారం, మాకు వచ్చిన 87, 89 ఏదో బాటా లెక్కల ప్రకారం చెప్పిన లెక్కల్లో నెగ్గిన వాళ్ళందరూ కూడా పోతారు. సో ఇది ఒక వేస్ట్ ఎక్సర్సైజు.
మరి ఈ ఎక్సర్సైజ్ వెనుకున్న ప్రతిపక్షాలు ఎందుకు ఇంత వృధా ప్రయాస? మరి అసలే దెబ్బతిని ఉన్నాయి ప్రతిపక్షాలు, మరి మా దెబ్బకి. ఇంకా ఈ సీనియర్ అడ్వకేట్లు అని చెప్పి ఈ ఫీజులు వృధా చేసుకుంటాం దండగా. మళ్ళీ మరి మా పార్టీకి చెడ్డ పేరు తీసుకురావడం కోసం మరి ఎవరైనా ప్రతిపక్షాలు ఎవరైనా కుట్ర చేసినాయేమో అన్న యాంగిల్లో కూడా పరిశీలించవలసిన అవసరం ఉంది మూర్తి గారు. మేమైతే మీరు అన్నట్టు చేయవలసిన అవసరం లేదు. సీనియర్ లాయన్లు ఎన్నికల్లో ఎలా అయితే మేము సీనియర్ లాయన్లు పెట్టుకుంటే కోట్లు కోట్లు ఖర్చు అవుతాయి, సుప్రీంకోర్టులో కూడా సచివాలయ ఉద్యోగుల సంఘం వాళ్ళు కూడా కరోనా వచ్చేస్తుందని చెప్పి ఎలక్షన్లు పెడితే అన్యాయం దారుణం కరోనాతో అనేక మంది చనిపోతారు, ఎవరు బాధ్యులు అని చెప్పి సచివాలయ ఉద్యోగ సంఘం ఒక ఉద్యోగం చనిపోయేలా చెప్పండి. వాళ్ళు కూడా కోర్టుకి వెళ్ళారు, చాలా పెద్ద సీనియర్ లాయన్ పెట్టుకున్నారు. కనీసం కరోనా అన్న వచ్చిందా పోనీ? లేదు, తగ్గిపోయింది 1041 130 అలా సంఖ్య తగ్గింది కరోనా ఆంధ్రాలో. అంటే ఇక్కడ ఎన్నికలు పెడితే ముంబైలో పెరుగుతుంది, కేరళలో పెరుగుతుంది అదృష్టం మనకి. ఇక్కడ బహుశా మా వాళ్ళు అది గెస్ట్ చేసే ఆత్మని ఉంటారు. సచివాలయ ఉద్యోగ సంఘం వాళ్ళు కూడా సుప్రీంకోర్టు మహారాష్ట్రకి పెను ప్రమాదం ఉంది, ఆంధ్రాలో ఎలక్షన్ పెడతాయి. అపోలోలో కరోనా పేషెంట్ అపోలోలో కాదు, కరోనా పేషెంట్ అమెరికా తీసుకెళ్లి జాయిన్ చేస్తే ఎంత ఖర్చు అవుతుందో అలాంటి సుప్రీంకోర్టు లాయన్ పెట్టుకున్నారు సచివాలయ ఉద్యోగ సంఘం వాళ్ళు ఈ కేసు కోసం. వాళ్ళ ఫండ్ ఎంత ఉందో మీకు తెలిసే ఉంటుందిగా. అవును నిజంగా, మరి చాలా మరి వాళ్ళు ఆ సచివాలయ ఉద్యోగ సంఘం ఫండ్ చూస్తే కోట్లనే ఉండాలి. సో ఎవరో ఒకరు సీనియర్ లాయర్ వస్తారులే అండి, కామన్ మ్యాన్ వేసినా కానీ పాపం సీనియర్ లాయర్ వస్తారు. అంటే ఏంటి మూర్తి గారు? ఓకే, దీని వెనక ఏదో బలమైన శక్తి ఉంది అంటారు మీరు. శక్తి ఉండుంటది, మీరు అవసరం అయితే తప్ప అబద్ధం చెప్పరు. ఈ మధ్య ఎక్కువ అవసరాలు వస్తున్నాయి మీకు. లేదు అన్యాయంగా మాట్లాడుతున్నారు. ఓకే సరే, కానీ ఇప్పుడే నాకు ఒక లెటర్ వచ్చింది. అన్నీ ఏంటో మీనియస్ వర్గం గురించి వస్తున్నాయి నాకు. తాడేపల్లి గూడెం అట సార్, తాడేపల్లి గూడెంలో మాట్లాడుతున్నాను కాబట్టి అదే వచ్చింది నాకు. తాడేపల్లి గూడెంలో రేషన్, తాడేపల్లి గూడెం మండల పౌర సరఫరా చేయి వాహనదారులు, తాడేపల్లి గూడెం రూరల్ మండలం 22/2/2021 ఈరోజే రాశారు సార్, మహారాజశ్రీ ఏలూరు పౌర సరఫరాల శాఖ అధికారి వారి దివ్య సముఖమునకు. అయ్యా, మాకు మీరు సో అండ్ సో సివిల్ సప్లై చేయడానికి ఏదో వాహనాలు ఇచ్చారు, టాటా ఏషర్ వాహనాలు ఇచ్చారు, వీటిని మేము డ్రైవర్లమే తప్ప కాటాలు మోసి ఐపాస్ యంత్రాలు పనిచేసేలా చేసి లోడ్ చేసి అన్లోడ్ చేసి రేషన్ సరుకులు సప్లై చేసే మాకు రాదు, దయచేసి అవన్నీ మమ్మల్ని తప్పించి డ్రైవర్ని డ్రైవర్లాగే చూడండి, లేదంటే వాహనాలు వెనక్కి తీసుకోండి అని ఒక సంఘం లెటర్ రాసింది. ఏంటి రేషన్ షాపులు ఇంటింటికి డెలివరీ ఇలా అవుతుంది పదే పదే? వాహనాలు అప్పచెప్పేసి వెళ్ళిపోతూ ఉంటున్నారు వాళ్ళు రోడ్డు మీద వదిలి. ఇది నేను అసలు ఆ స్కీమ్ పెట్టిన అవును అవునండి, ఆ స్కీమ్ పెట్టినప్పుడే 10 రోజుల క్రితమే నేను మా రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేశా. బట్ యథాప్రకారం నా సూచనని పెడచేపి పెడతామే అలవాటుగా మారిపోయింది మా ప్రభుత్వానికి. అప్పుడే చెప్పాను, ఎందుకంటే కొన్ని సోషల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి ఇందులో. ప్రాబ్లమ్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ ద డ్రైవర్స్, ఈవెన్ నా రేషన్ తీసుకునే వాళ్ళకు కూడా కొన్ని సోషల్ కంపల్షన్స్లో మరి ఆర్థిక ఇబ్బందుల వలన మరి చాలామంది తెల్ల కార్డు తీసుకున్నట్టు తెలియకుండా కూడా చాలామంది పాపం ఇబ్బందులు ఉంటాయి, ఆర్థిక ఇబ్బందులు తప్పదు, మరి తెల్ల కార్డు ఉంది అని చెప్పి 10 మందికి తెలియటం కూడా చాలామందికి ఇష్టం ఉండదు. సో ఏదో రాత్రిగాడో లేకపోతే ఎప్పుడో మరి ఆ షాప్ మూసే టైంలో జన సమ్మర్దం తక్కువ ఉన్న టైంలో ఏదో వెళ్తున్నారు తెచ్చుకుంటున్నారు. సో ఇప్పుడు పబ్లిక్గా ఏదో పక్కన ఎక్కడో రోడ్డు సందని పెట్టి అక్కడేమో క్యూలో నుంచోమని చెప్పి వీడిపేమో కాటా కొడతాం తెలియని వాడికి ఏమో గేర్లు మార్చుకునే వాడినేమో ఈ బస్తాలు మొయ్యమని ఇవన్నీ చేసి మూర్తి గారు ఇప్పుడు నేనున్నాను అనుకోండి, ఏదో చక్కగా ఒక 500 మీటర్లు నడుస్తాను, ఏదో కొంచెం ఎండలో వెళ్తే నాకు విటమిన్ డి వస్తుంది, కనీసం మినిమం ఆరోగ్యం వస్తుంది, అక్కడికి వెళ్తాను నేను ఏదో తెచ్చుకుంటాను, నా ఇంట్లోంచి సంచి తీసుకెళ్తాను ఆ సంచిలో తెచ్చుకుంటాను. ఇప్పుడు ఆ దానికోసం ఏదో సామెత ఉంటుంది, ఏదో దేనికో ఏదో మసాలా కోసం ఏదో సమ్ మా జిల్లాల్లో ఆ సామెత మసాలా ఏంటంటే అసలు ఇది
అలాగా చారాన కోడికి బారాన మసాలా అని. ఏంటంటే అక్కడ అసలు ఏదో సంచి తీసుకెళ్తాడు, బియ్యం తెచ్చుకుంటాడు. దానికోసం 5 రూపాయలకి మనం ఇచ్చే బియ్యానికి అప్పుడు 9 రూపాయలు సంచి కాస్ట్ అవుతుంది మూర్తి గారు. మరి ఆ సంచి మళ్ళీ పొల్యూషన్ ఎన్విరాన్మెంటల్ అని మనం మాట్లాడుకుంటాం. మాట్లాడుకుంటే మరి దానికేమో మరి ఏదో పాలిఇథిలిన్ ఇటువంటి మెటీరియల్స్తో వాడే సంచులు అవి. మరి సంచి మీద బొమ్మలు వేసుకుంటాం కోసం సంచులు పెట్టామో మరి ఎందుకోసం పెట్టామో మరి నాకైతే తెలీదు. మరి ఆ సంచులన్నీ మళ్ళీ పొల్యూషన్కి దారితీస్తాయి ఆ కాస్టు. మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ వ్యాన్లకి 700-800 కోట్లు పెట్టారు. మళ్ళీ దానికి మళ్ళీ డీజిల్ వీళ్ళకేమో 12,000-15,000 చేశారు. 3,000 5,000 చేశారు ఈ కాస్టు. ఇవన్నీ లెక్కెట్టుకుంటే ఇయర్లీ 1,000 కోట్లు ఎక్స్ట్రా అవుతుంది మూర్తి గారు. అంటే నేను చెప్పేది చాలా లీస్ట్ ఎస్టిమేషన్ చెప్తున్నా. అంటే ప్రజల్ని వారికి సబ్సిడీ ధరకి ఇచ్చేదాన్ని, అంటే మామూలు ధరకి కొనుక్కునే మూర్తి రఘురామ కృష్ణరాజు కొట్టుకెళ్ళి కొనుక్కుంటారు. సబ్సిడీ ధరకి ఉచితంగా ఇచ్చే బియ్యం నీ కొంపలో నువ్వు కూర్చుంటే నీకు తీసుకొచ్చిస్తారు. ఎంత చిరాకుగా ఉంటుందండి బజార్కి వెళ్ళి డబ్బులు ఇచ్చి కొనుక్కునేవాడికి. అడిగి చిరాకు ఇది ఇంట్లో. మరి ఎప్పుడు వస్తుందో ఈ వ్యాన్ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆ వ్యాన్ వాడు ఏం చేస్తున్నాడు, కావాల్సిన టైంకి వెళ్తున్నాడు. వెళ్ళినప్పుడు మరి లేడీస్ ఏదో సీరియల్స్ చూడవచ్చు, మొగుడు రేకులు చూడవచ్చు, ఏదో మొగుడు కేకలు చూడవచ్చు, ఎక్కడో దూరంగా ఉంటారు. ఆ టైంకి రాలేకపోవచ్చు. రాలేకపోతే మళ్ళీ ఇక్కడ రాట్లా. ఇప్పుడు 50% ఆఫ్ ది రేషను ఇంటింటికి స్కీమ్ పెట్టిన తర్వాత అందలా అక్కడికి వెళ్తే షాపు లేదు, ఈ బండోడు రాడు, ఏం చేయాలి? అసలు స్కీము మొత్తానికి చాలా ఇబ్బందులు పడింది. మరి ఇవాళైతే సోషల్ మీడియాలో ఇంకా ఎందుకు అయింది ఏదో అయిపోయింది, ఇంకా ఈ స్కీమ్ ఎత్తేద్దాం, మళ్ళీ ఆ షాపులో దగ్గరికి వెళ్ళి ప్రజలు శుభ్రంగా కొనుక్కుంటారు అనే థింకింగ్ రావాలి అని అనుకుంటున్నట్టుగా ఉంది. దయచేసి ప్రతిపక్షాలు ఇప్పుడేమీ కామెంట్ చేయకుండా మరి కాస్త మీరు సంయమనం పాటిస్తే. మరి ఈ నష్టం అంతా ఎవడు పెట్టుకుంటాడని ఎవడో కోర్టుకు వెళ్తాడు. ఎవడు పెట్టుకుంటాడండి నష్టం? రాష్ట్ర ప్రభుత్వమే పెట్టుకుంటుంది, మనమే పెట్టుకోవాలి. అంతే తప్ప ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు పెట్టుకోవాలి అంటే ఆ నిర్ణయం వల్ల బెనిఫిట్ అయింది అనుకోండి, ఆ బెనిఫిట్ మీరు వాళ్ళకి ఇస్తారా? ఎవరు కదా. మరి ఇవ్వని బెనిఫిట్ కోసం మీరు ఆ నష్టాన్ని మరి వాళ్ళే పెట్టుకోవాలంటే అయింది ఏదో అయిపోయింది. పెట్టిన 700 కోట్ల గురించి మనం ఏడిసి 1,000 కోట్లు ప్రజాధనం వృధా చేసుకోవాలా? ఈ 700 కోట్లతోటి మనకు అయింది ఏదో అయిందని చెప్పి లెంపలేసేసుకుని మరి ప్రతి సంవత్సరం మనం 1,000 కోట్లు 1,200 కోట్లు ఆదా చేసుకోవాలా అనే ఒక విశాల దృక్పథంతో ఈ ప్రతిపక్షాలు ఆలోచించి మా మీద ఎటువంటి కామెంట్లు చేయకుండా ప్రజలకు మంచి చేద్దామని, మరి ప్రజలు ఇంట్లోనే ఉండి అన్నీ వాళ్ళకి సమకూరుద్దామని ముందు యాక్చువల్గా ప్రజల్ని ఇంట్లో పెట్టి ఇది సప్లై చేయడానికి వాలంటరీ వ్యవస్థను కూడా పెట్టడం జరిగింది మూర్తి గారు. ఆ తర్వాత అంతకంటే పకడ్బందీగా ఇది చేయాలనుకున్నాం. ఆ వాలంటీర్లకే పని లేదు ఇప్పుడు. ఆ వాలంటీర్లకి ఏంటంటే పని ఇప్పుడు ఈ నిత్యావసర సరుకులు ఇంటికి వెళ్ళి ఇచ్చి పని లేదు. ఆ పెన్షన్లు ఏ ఉన్నాయి, ఆ పెన్షన్లు వెళ్ళి ఇస్తారు. అది కూడా అకార్డింగ్ టు మీ రేపు మాపు ఆ వ్యవస్థను కూడా తీసేస్తే బెటరు. ఎందుకంటే మా జిల్లాలో మేము ఒరిస్సా నుంచి తెచ్చుకుంటున్నాం మూర్తి గారు, 15,000 రూపాయలు ఇచ్చి ఫుడ్ ఇచ్చి అకామిడేషన్ ఇస్తున్నాం. మనుషులు దొరకట్లా ఒరిస్సా నుంచి బెంగాల్ నుంచి తెచ్చుకుంటున్నాం. మరి ఇక్కడ మా దగ్గర పనిచేయరు 5,000 రూపాయలకి ఈ వాలంటీర్ పని ఎందుకు చేస్తారండి? అంటే ఏదో మరి జీతం కాకపోతే ఏదో గీతం రాకపోతే మరి 5,000 జీతానికి 15,000 ఇచ్చేటప్పుడు చేయని పని ఎందుకు చేస్తారు? సో డెఫినెట్గా సమ్ ఇండియన్ ఎజెండా అయితే ఏదో ఉంది. సో కాబట్టి పెద్దగా పని లేదు ఇప్పుడు. వేరే పని ఏమి లేదు, లేకపోతే తెలియదు పథకాలని రద్దు అయిపోతాయని చెప్పి వాళ్ళే ప్రచారం చేస్తారు ఇంటింటికి వెళ్ళి. వాళ్ళకే మీరు టార్గెట్లు పెట్టారు మీ నాయ. అంటే మూర్తి గారు ఇక్కడ ఏమైందంటే నో డౌట్ మూర్తి గారు ఏదో టార్గెట్లు పెట్టాము వాళ్ళు పాపం శక్తి వంచన లేకుండా మా పార్టీ కార్యకర్తల్లా పనిచేస్తున్నారు. నేను కాదంటలా, కానీ దీనివలన మా పార్టీ నిజమైన కార్యకర్తలు ప్రజలకు దూరం అయిపోతున్నాం మనం. ప్రజలకి ప్రభుత్వానికి మధ్యన ఈ వాలంటీర్లు గొడవ ఏంటి అన్న దాని మీద కార్యకర్తలు పార్టీకి దూరం అయిపోయి ప్రజలకు దూరం అయిపోయి ప్రమాదం ఉంది.
రేపు ఈ 5,000 రూపాయల వాళ్ళు ఇంకొక 5-6 నెలల తర్వాత మరి రేపు మరి ఎక్స్ట్రా ఇన్కమ్ తగ్గిపోయింది అనుకోండి, వీళ్ళు ఎవరు పని చేయలేరు. 5,000 రూపాయలకి ఎవరు పని చేస్తారు సార్? అవును మూర్తి గారు, మీ కార్ డ్రైవర్కే మీరు కనీసం 20,000 రూపాయలు ఇవ్వాలి కదా. సో 5,000 రూపాయలకి ఎవరో పని చేయలేరు. సో పని చేయలేరు కాబట్టి వాళ్ళు ఇవ్వాలి కాకపోతే రేపైనా చాలామంది కూడా ఆల్రెడీ మానేసి వెళ్ళిపోతున్నారు, ఇవ్వాలి కాకపోతే రేపైనా వెళ్ళిపోతారు. అప్పుడు మళ్ళీ మా కార్యకర్తల్ని మళ్ళీ మేము తిరిగి ట్రాక్లో పెట్టాలి అంటే చాలా ఇబ్బందులు కూడా ఉంటాయి. సో దీనివలన మా కార్యకర్తల పని వాళ్ళు చేస్తున్నప్పటికీ కూడా ఒక పార్టీని నమ్ముకుని ప్రజల్లో మనం ఒక మంచి పేరు తెచ్చుకోవాలనుకుని రాజకీయాల్లోకి ఎవరైతే కొద్దిమంది వచ్చారో వాళ్ళని ప్రజల నుంచి దూరం చేసే ఈ ప్రక్రియ మా పార్టీ కార్యకర్తలకు కూడా నచ్చట్లే. సో కాబట్టి ఇది ఏ రకంగా చూసినా పెద్ద ఉపయోగం లేదు. దానికి తోడు పంచాయతీ సెక్రటేరియట్ అని చెప్పి ప్రతి విలేజ్కి ఒక సెక్రటేరియట్ పెట్టారు కదా, అందులో 13 నుంచి 15 మంది ఉన్నారు మూర్తి గారు. ఒక సివిల్ ఇంజనీర్ అంట, ఒక వాటర్ వర్క్స్ ఇంజనీర్ అంట, ఒక పశువుల డాక్టరు, ఇంకా అలా రకరకాలు మొత్తం అంటే ఒక మన సెక్రటేరియట్లో ఎనర్జీ సెక్రటరీ ఎలా ఉంటాడో అలా ఒక లైన్మెన్ లాంటివాడు ఉంటాడు. సో ఒక ఇరిగేషన్ సెక్రటరీ ఎలా ఉంటాడో అలా చెరువులు చూసేవాడు ఉంటాడు. సో ఇరిగేషన్ సెక్రటరీ, హెల్త్ సెక్రటరీ అంత ఫుల్ ఫ్లెజ్డ్ సేమ్ ఆ సెక్రటేరియట్లో ఎలా ఉంటారో ప్రతి గ్రామంలోనూ అలా పెట్టారు. మరి నిజంగా ప్రాక్టికల్గా మనం చూస్తే మూర్తి గారు వాళ్ళల్లో ఒకళ్ళిద్దరిని మించి పని ఉండదు. ఈ సెక్రటేరియట్ వచ్చిన తర్వాత ఆ పాత విఆర్ఓలు, ఈ రెవెన్యూ డిపార్ట్మెంటు, ఎంఆర్ఓ ఆఫీసు వాళ్ళకి ఆ స్టాఫ్ అలాగే ఉన్నారు. వాళ్ళు ఏం చేయాలి వాళ్ళకి అర్థం కావట్లా. ఎందుకంటే ఈ సచివాలయం అంతా ఎండిఓ కంట్రోల్. ఇప్పుడు ఎంఆర్ఓలు ఏం చేయాలో వాళ్ళకి తెలియట్లేదు. సో ఎంతో మంచి ఉద్దేశంతో కొంతమందికి ఉద్యోగం కల్పించినట్టు ఉంటుంది. ఈ ప్రాసెస్లో ప్రజల కష్టాలు, ప్రజలు ఎన్నో కష్టాలు పడుతున్నారు, మరి పాదయాత్రలో చూశారు, ఆ పడుతున్న కష్టాలు తీర్చాలి అనే ఒక సదుద్దేశంతో మా ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలే ఇవన్నీ అయినప్పటికీ కూడా అవన్నీ కౌంటర్ ప్రొడక్టివ్గా మారి మరి ఎక్స్చెకర్కి మరి కొన్ని వేల కోట్లు నష్టం వచ్చి మరి అసలే మూలిగా నక్క మీద తాడికాయ పడ్డట్టు మరి ఒక పక్కన స్కీమ్లు అయితే నో డౌట్ ముఖ్యమంత్రి గారు ఎక్కడ అప్పు చేసో ఇంకోటి చేసో సకాలానికి స్కీములు అయితే అందజేయగలుగుతున్నారు, కానీ మరి జీతాలు సకాలానికి అందజేయలేకపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అలాగే మరి కొంతమంది రిటైర్ అయిన ఐఏఎస్ ఉద్యోగస్తులకి మరి మొత్తం రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని ఇచ్చి సెటిల్ చేయాలి, మరి వాళ్ళకు కూడా సకాలంలో సెటిల్ చేయలేని పరిస్థితి. మరి పెన్షన్ కూడా ఐఏఎస్ వాళ్ళకి కూడా రిటైర్ అయిన వాళ్ళకి మొన్న 18వ తారీఖు వరకు రాలేదని చెప్పి నాకు కొంతమంది రిటైర్ అయిన ఐఏఎస్ వాళ్ళే చెప్పారు. సో ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మాట మనం తప్పవలసిన అవసరం లేదు. సంక్షేమ పథకాలు అమలు చేస్తూ చెప్పిన పథకాలు అమలు చేస్తూ చెప్పని ఈ ఎక్స్ట్రా ఇంటికి తీసుకెళ్లి ఇచ్చేయడం, నోట్లో పెట్టేయడం ఇలాంటివి, ఈ ప్లస్ అక్కర్లేని ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేసి వాళ్ళని ఖాళీగా కూర్చోబెట్టి ఉన్న ఎంఆర్ఓ ఆఫీసులో వర్కర్లను కూడా ఖాళీగా కూర్చోబెట్టి ప్రభుత్వ ఖజానా మీద భారం పడే వాటి మీద మా కార్యకర్తలు భలే పాయింట్ మళ్ళీ గుర్తు చేశారు మోత్ గారు, మా కార్యకర్తల్ని దూరం చేసి పార్టీని నిర్వీర్యపరిచి ఇటువంటి ఇవన్నీ ఓకే ఒక మంచి ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయాలు ఎవరో కాదనలేని సత్యం, బట్ ఆ నిర్ణయాలు కౌంటర్ ప్రొడక్టివ్ అయినాయి కాబట్టి బెటర్ లేట్ దెన్ నెవర్, ఇట్ ఈస్ రైట్ టైం ఫర్ అస్. ఇంకా మాకు ఒక 3 సంవత్సరాలు 2 నెలల టైం ఉంది, ఇంకొక 3-4 నెలల్లో మేము ఇవన్నీ సరి చేసుకుని డెఫినెట్గా విజయపదంలో మేము ముందుకెళ్లాలని. మరి నిజంగా ఈ తప్పులన్నీ సరి చేసుకుంటే మరి అప్పుడు మరి మా పార్టీ టికెట్ నాకు ఇవ్వకపోతే మరి నేను ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాను, మరి అప్పుడు నా గెలుపు మరి ఎంత కష్టం అవుతుందో అన్న భయం నాకు లేకుండా ప్రజా సంక్షేమం దృష్టిలో పెట్టుకుని మరి ఈ సలహాలన్నీ చెప్తున్నాను. ఎస్ సార్, రాజుగారు మీరు చెప్పిన నిజంగానే అలా చేస్తే కౌంటింగ్ కేంద్రాల టైంలో కరెంటు తీసేయక్కర్లేదు, నిజాయితీగానే గెలుస్తారు, 24 గంటలు నిరంతర విద్యుత్ ఉన్న రాష్ట్రం మంది. తర్వాత మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే రేషన్ వ్యాన్లకు సంబంధించి 1,000 కోట్లు అవుతుండే సంవత్సరానికి ఒక్క పట్టిసీఎం పెట్టారు, 1,500 కోట్లతో వట్టిసీఎం వేస్ట్ 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 అన్నారు. పోలవరం లేట్ అవుతోంది, సమీప భవిష్యత్తులో కూడా వచ్చే ప్రసక్తే లేదు, కనిపించట్లేదు. కాబట్టి కృష్ణా డెల్టా 1,500,000 ఎకరాల కృష్ణా డెల్టా నేను మొన్న అడిగాను పోలవరం బాగు చేస్తున్న పట్టిసీమ ఒక్కసారి పెట్టుబడి పెడితే 40,000 కోట్లు 30,000 కోట్లు ఇన్కమ్ తెస్తుంది అది పంటల ద్వారా, ఇంకెన్నేళ్ళైనా తెస్తుంది.
అలాంటిది వట్టి సీమ అన్నప్పుడు 1500 కోట్లు వేస్ట్ అన్న వాళ్ళు, మరి రేషన్ల మీద 1000 కోట్లు ప్రతి ఏడాది అనవసరం. మీరు చెప్పిన సలహాలు తీసుకోవాలి, మళ్ళీ గెలవాలి, మీకు టికెట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది చర్చ మరింత అదర్ సో మళ్ళీ కలుసుకున్నాం. కీప్ వాచింగ్ టీవీ 5.